అప్పుడు ఆయన అన్నాడు ఒక మూర్ఖుడితో కలిసి నడవడం కంటే ఒంటరిగా నడవడం అని మీరు కావాలి అనుకుంటే ఎరుకతో పరిణితి చెందొచ్చు సాయంత్రానికల్లా ఒక మనిషి ఏం అవ్వగలడు అన్నదానికి ఒక పరిమితి లేదు ఇది ప్రతి మనిషి చేయాల్సిన ఒక విషయం అప్పుడు కలిసి చేసే ప్రయాణం ఎంతో విలువైనదిగా ఉంటుంది గౌతమ బుద్ధుణ్ణి ఒకసారిలా అడిగారు ఒంటరిగా నడవడం మేలా లేక కలిసి నడవటమా అని అందుకైన ఒక మూర్ఖుడితో కలిసి నడవడం కంటే ఒంటరిగా నడవడం మేలు అని సరే అన్నది ఆయన నేను కాదు ఒక మూర్ఖుడే మీతో కలిసి నడుస్తాడని ఆయన నమ్మకం అందువల్లే ఆయన ఒక మూర్ఖుడితో కలిసి నడవడం కంటే ఒంటరిగా నడవడం మేలు అని అన్నారు ఈ దేశంలో ఒక పురాతన కథ ఉంది అది చిన్న ప్రయాణం చేయాల్సి ఉన్నప్పుడు ఒంటరి ప్రయాణమే మేలు ప్రయాణం దూరమైనప్పుడు ఒకరితో కలిసి నడవడం మేలు అని కాని ముఖ్యమైన విషయం మీతో ప్రయాణం చేసేవారెవరు అనేది కలిసి వెళ్లటం అన్ని వేళలా మంచిది కాదు ఎన్నో సందర్భాల్లో కలిసి ఉండటం దుర్భరం కాబట్టి అన్నిటికంటే ముందుగా మీరు కమలపిల్లల్లో ఒకరైనా కూడా చెప్తున్నా మనం ఒంటరిగా వస్తాం ఒంటరిగానే వెళ్ళిపోతాం ఒక వ్యక్తికి తనకు తాను ఒంటరిగా ఎలా ఉండాలో తెలియకపోతే ఒకరితో కలిసి ఉండడం కూడా ఇబ్బందిగా మారుతుంది మనల్ని మానవులు అని అంటారు అంటే దానర్థం మిగిలిన జీవులన్నీ అవి చేసే పనులను బట్టి గుర్తింపబడితే మనిషి మాత్రం ఏం చేయకుండా అలా ఉండగలడు అది మనిషికి మాత్రమే ఉండే లక్షణం నిలకడగా అలా ఉండగలం నిర్బంధంగా ఏ చర్యలు చెయ్యకుండా అదే దానర్థం మన చర్యలు ఎరుకతో విఘ్నతతో ఉంటాయి కాని వ్యక్తులు కలుసుకున్నప్పుడు సాధారణంగా అంటున్నాను వాళ్ళు నిర్బంధ చర్యలు చేస్తూ ఉంటారు అది ఒక ఉపయోగకరమైన పని కోసం చేసే సాంగత్యం కావచ్చు లేదా మరింత గొప్ప గమ్యం ఏర్పరచుకుని చేసే సావాసం కావచ్చు లేదా బలవంతంగా పనిచేసే ఒక గుంపు కావచ్చు కాబట్టి మానవుడిగా ఉండటం అంటే ఈ పరిణామక్రమంలో మనం ఎంతగా ఎదిగామంటే మనం అలా కూర్చుని ఏమీ చేయకుండా ఊరికే ఉండగలం మనం ఒక చర్య చెయ్యాలా వద్దా అని ఆగి ఆలోచించగలం అది ఖచ్చితంగా వ్యక్తిగతమే వ్యక్తులు కలుసుకున్నప్పుడు మనం అనే మాట బహువచనంలో అంటూ ఉంటాం కానీ వ్యక్తులు వ్యక్తిగతంగానే నిర్ణయాలు తీసుకుంటారు ఒక వ్యక్తిగా ఉండటం అంటే మిమ్మల్ని ఇంకా భాగించలేమనర్థం అంటే మీరు ఒక్కరే మనుషులు తమలో తమను నిర్వహించుకోవడానికి ఎన్నో రకాల మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు భారతదేశంలో సుమారు ఎనిమిది నుండి పదివేల సంవత్సరాల సాంస్కృతిక చరిత్రలో మనని మనం విభజించుకోవడానికి ఎన్నో వేల పదాలు కనుక్కున్నాం మనుషులకు కొన్ని మాటలు మాట్లాడడం చాలా సులువు ఆత్మ పరమాత్మ అహంకారం అది ఇది అంటూ ప్రతి సంస్కృతిలోనూ ఇలాంటివి చాలానే ఉన్నాయి అన్నీ సరిగ్గా ఉన్నప్పుడు మంచి విషయాలు జరుగుతున్నప్పుడు ఎవరినైనా అడిగితే అవును ఇది నేనే చేశాను అని చెప్తారు అదే విషయాలు సరిగా లేనప్పుడు లేదా సరిగా జరగనప్పుడు లోపాలు ఎంచడానికి మరొకరిని వెతుకుతారు లేదా ఆయన ఎప్పుడూ ఉంటాడుగా ఎప్పుడైనా వాళ్ళు అద్భుతంగా ఉన్నప్పుడు వాళ్లకు ఆ గుర్తింపు లభిస్తున్నప్పుడు వాళ్లు సహజంగానే చాలా ఆనందిస్తారు ఏదైనా పొరపాటు జరగగానే అది నా అహం చేస్తోంది అంటారు ఎప్పుడూ అహం మీదకే నింద నెట్టేస్తాం కాబట్టి మనిషి అంటే అర్థం నేను అద్భుతంగా ఉంటే దానికి కారణం నేనే అసహ్యంగా ఉన్నా కూడా దానికి కారణం నేనే అని చూడగలగాలి మీరు ఇరవై నాలుగు గంటలు అద్భుతంగానే ఉంటారా చెప్పండి ఇరవై నాలుగు గంటలు అలానే ఉండగలరా లేదు లేదు కొన్నిసార్లు మంచిగా కొన్నిసార్లు చెడ్డగా కొన్నిసార్లు ఆనందంగా ఉంటారు పర్వాలేదు ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకుంటే అద్భుతంగా ఉన్నా అది నేనే అసహ్యంగా ఉన్నా అది కూడా నేనే అని గ్రహిస్తే నెమ్మదిగా మీలో ఆ అసహ్యకరమైన లక్షణాలు తగ్గటం మీకు కనిపిస్తుంది అలా కాకుండా అద్భుతంగా ఉన్నదంతా నేను సరిగా లేనిదంతా భారతదేశంలో దానికి చాలా పదాలున్నాయి అది నా కర్మ నేనేం చేయగలను అంటారు లేదు ఈ విషయం మీరు సరిచేసుకోవాలి మీరు ఒకే వ్యక్తిగా ఉండటం చాలా ముఖ్యం మిమ్మల్ని ఇంకా విభజించలేం మంచిగా ఉన్నా నేనే చెడుగా ఉన్నా కారణం నేనే గెలిచినా నేనే ఓడినా కూడా నేనే మీరు దీన్ని సరిచేసుకోవాలి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను ఇందులో ఎంతమంది ఉన్నారు హలో చెప్పండి మీలో ఎంతమంది ఉన్నారు ఒకరా ఇద్దరా ఒకరేనా మీరు ఒక్కరే అయితే మీరు ఒక మామూలు మనిషి మీరు ఒకటి కంటే ఎక్కువైతే మీకు మానసిక వ్యాధి ఉండి ఉండాలి లేదా మిమ్మల్ని ఏదైనా ఆవహించి ఉండాలి మీకు మానసిక నిపుణుడైనా కావాలి లేదా భూతవైద్యుడైనా కావాలి ఎప్పుడైనా పనులు సరిగా జరగనప్పుడు మీలోంచి మరొక వ్యక్తి బయటకు వస్తాడు కాబట్టి ఒక వ్యక్తిగా ఉండటం అంటే మీలోంచి పుట్టుకొచ్చే ఆ వ్యక్తులను మీరు ఆపేయాలి అది నేనే అని గ్రహించాలి ఈ నేను అనే విషయానికి ఎన్నో పార్శ్వాలున్నాయి నేను దీన్ని ఒకే వ్యక్తిగా చూడకపోతే ఇక విభజన లేదు అని తెలియకపోతే మీలో పరివర్తన జరగదు వ్యక్తిలో పరివర్తన జరగనప్పుడు ఆ స్థితిలోనే అందరూ కలుసుకున్నప్పుడు పరిష్కారాల కన్నా సమస్యలే ఎక్కువ అవుతాయి జీవులన్నీ కలిసి జీవిస్తాయి అలా కలిసి జీవించేవి క్రూర మృగాలై ఉంటాయి లేదా మనకంటే ఒక అడుగు వెనక ఉన్న కోతులు కూడా గుంపులుగా జీవిస్తూ ఉంటాయి కేవలం మనిషి మాత్రమే ఒంటరిగా కూర్చుని పరివర్తన చెందేందుకు కృషి చేయగలడు ఎందుకంటే మానవునిగా ఉండటంలో ఉండే విశిష్టత ఇదే మీరు ఏదో ఒకటి చేయాలన్న నిర్బంధంలో లేరు మీరు కావాలనుకుంటే ఎరుకతో సాయంత్రం కల్లా పరిణితి చెందగలరు మీరు అనుకోవాలంతే దానికి లక్షల సంవత్సరాలు పట్టక్కర్లేదు ఎందుకంటే మన పరిణామం ఇప్పుడు భౌతికం కాదు ఇది ఎరుకతో జరుగుతుంది మిగిలిన జీవులన్నింటికీ ఇది నిశ్చయం ప్రకృతి వాటికి రెండు హద్దులు పెట్టింది ఆ హద్దులోనే జీవులన్నీ జీవించి సమసిపోతాయి కాని ఒకసారి మీరు మనిషిగా పుట్టాక మీకు కింద హద్దుంది కాని పైన ఏ హద్దు లేదు ఒక మనిషి ఎలా పరివర్తన చెందుతాడనే దానికి ఏ హద్దు లేదు కాబట్టి ఇతరులతో సాంగత్యం ఏర్పరచుకునే ముందు ప్రతి ఉదయం లేదా రోజులో ఒక సమయంలో మీరు కనుక అన్నింటికీ దూరంగా జరిగి మీతో మీరు సమయం గడిపి ఎలా నిన్నటికంటే నేడు దీన్ని మరింతగా ఏ విధంగా మెరుగుపరుచుకోవాలో ఆలోచించాలి ఈ జీవితం నిన్నటికంటే ఇవాళ ఏ విధంగా మెరుగుపడగలదో చూడాలి ఎందుకంటే చాలామంది మనుషులు వారి అవసరాల కోసం దగ్గరవుతున్నారు ఇంకొంతమంది ఒక ప్రయోజనం కోసమో గమ్యం కోసమో కలుస్తారు ఇంకొంతమంది కలుసుకుని తిని తాగి ఆనందిస్తారు ఎందుకంటే వాళ్ళు ఒంటరిగా ఉండలేరు ప్రతి మనిషి తప్పకుండా చేయాల్సిన పనిది కొంత సమయం పాటు ఇలా చేయండి ఒక ఇరవై నాలుగు గంటల పాటు విరామం తీసుకోండి ఇవాళ కాదులండి ప్రస్తుతం మీరు జనంతో ఉన్నారు ఎప్పుడో ఒకసారి ఒక విరామం తీసుకోండి కేవలం ఇరవై నాలుగు గంటలు చదవకండి టీవీ చూడకండి ఫోన్ చూడకండి ఊరికే అలా మీ గదిలో కూర్చుని జాగరూకతతో ఉండండి అలా మీరు మీ మనసుని గమనిస్తే మీ అంతటి మీరే ఒక పిచ్చివారిని సర్టిఫికెట్ ఇచ్చుకుంటారు ఎందుకంటే చాలామందికి మనసు ఒకదాని మీద లగ్నం కాదు ఏదో ఒక పని చేస్తూ ఉంటే తప్ప ఊరికే ఇక్కడ ఉండలేరు ఒక నిర్బంధ స్థితిలో జరిగే మానసిక చర్య జరుగుతూనే ఉంటుంది మీరు అలా ఉన్నప్పుడు ఊరికే ఉండలేరు దాని అర్థం మీరు మనిషిగా ఉండలేరు అని అలా ఉండటం జరగాలి అప్పుడే కలివిడితనం ఎంతో గొప్పగా ఉంటుంది మీ అంతట మీరు అలా ఉండటం మీకొస్తే అప్పుడు మనుషులతో కలయిక ఎంతో ఉన్నతమై దానికి ఎంతో విలువ చేకూరుతుంది అప్పుడు దాని అర్థం మనం ఎరుకతో కలుసుకున్నాము అని